హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంట ఛానల్ ఈరోజు హెల్త్కి ఎంతో బెనిఫిట్స్నిచ్చే మిల్ మేకర్ కర్రీ మీకు చూపించాలనుకుంటున్నాను ఈ సోయా చంక్స్లో కార్బోహైడ్రేట్స్ క్యాల్షియం ఐరన్ అండ్ టైటరీకి సంబంధించిన బెనిఫిట్స్ ఈ సోయా చంక్స్లో ఉంటాయి ఇంకా ఎవరికైతే స్లీపింగ్ డిసార్డర్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఈ సోయా చంక్స్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్లీపింగ్ డిసార్డర్ ప్రాబ్లం అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది సో ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉప్పు జీలకర్ర ఆవాలు గరం మసాలా కారపొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆయిల్ నానబెట్టుకున్న మిల్ మేకర్స్ ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని బాండీలో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ కూడా దాంట్లోనే వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉన్న తర్వాత ఉప్పు కూడా దాంట్లోనే వేసేసుకోవాలి ఉల్లిపాయలలో ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గిపోతుంది సో దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని తర్వాత పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి తర్వాత దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి వేసేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలా మూత పెట్టేసి వదిలేసేయాలి ఎందుకంటే ఆ మూత పెట్టడం వల్ల ఆవిరనేది దాంట్లోనే పడిపోయి మసాలాలన్నీ మంచిగా ఏగిపోతాయి సో ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ వాటర్లో వేసేసిన మిల్క్ మేకర్స్ని తీసుకొని ఇలా పిండి వాటర్ లేకుండా చేసేసి ఆ మసాలాలు వేసేసుకోవాలి సో మొత్తం వాటర్ లేకుండా పిండి వేసేసుకోవాలి వాటర్ వాటర్ వేసుకున్నారంటే అసలు టేస్ట్ అనేది ఉండదు సో వాటర్ లేకుండా మొత్తం పిండేసి దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకోండి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఆ మసాలాలతోనే మగ్గిపోతుంది సో అందాక మనం టమాటోలు కట్ చేసుకుందాం ఒక టూ టమాటోస్ తీసుకొని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా సో ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ దాంట్లోనే వేసేసి కలిపేసుకున్న తర్వాత ఆ టమాటాలో సూప్తోనే అది మగ్గిపోతుంది సో దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మూత తీస్తే ఇలా వచ్చింది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలర్ఫుల్గా ఉంది కదా సో ఇప్పుడు మసాలాలన్నీ మగ్గిపోయాయి సోయా చంక్స్కి కూడా బాగా మసాలాలు పట్టుకున్నాయి ఇప్పుడు దీంట్లోనే త్రీ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి నేనైతే కారపొడిలో ఉప్పు అనేది కలుపుకున్నాను కాబట్టి నాకు ఉప్పు వన్ టేబుల్ స్పూనే పట్టింది మీరు కారప్పొడిలో ఉప్పు కలపలేదంటే టూ స్పూన్స్ ఉప్పు పడుతుంది సో ఇలా మొత్తం కలిపేసుకోవాలి అసలు అడగంటకుండా కలిపేసుకోవాలి కారం అనేది మాడకుండా ఉంటుంది కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టేసి లో ఫ్లేమ్ పైనే మగ్గనివ్వండి మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది కదా సో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరైతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇక్కడ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను వేసేసి మూత పెట్టి హై ఫ్లేమ్ పైన త్రీ మినిట్స్ మూత పెట్టి ఉంచండి ఇప్పుడు త్రీ మినిట్స్ అయింది కదా మూత తీసి కొత్తిమీర కూడా దానిపైన వేసేసుకొని వన్ మినిట్ అట్లా ఉంచేసుకొని తర్వాత చూస్తే ఇలా గ్రేవీ అనేది చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా ఇంత హెల్దీ రెసిపీని నేను మీకు చూపించినందుకు నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్